విశాఖపట్నం జిల్లా సబవరం మండలం అమృతాపురం గ్రామ పంచాయతీలో ప్రతి ఏటా పాడి పంటలు పాడి పశువులు క్షేమంగా ఉండాలని పసలమ్మ తల్లి పండుగను చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ బైలపూడి గౌరీ రామారావు ఎంపీటీసీ శ్రీనివాసరావు ఉప సర్పంచ్ వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు సమర్పించారు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈ పండగ నిర్వహించబడుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా పూర్తిగా మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అందరూ కూడా మహిళలు పూర్తిగా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ పండగలో పాల్గొని మహా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా పండగ అనేది ప్రతి ఒక్క భక్తులందరూ దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా బయలుదేరి రావడం చాలా ఆనందంగా మేము కూడా చాలా ఆనందంగా అలాగే ఈ పండగ కేవలం పశువులకి మరియు పాడి పంటలకి స్వయం శ్వాసం చేయడం పండుగ ఈ పండుగ కోసం పెద్ద చాలా వరకు పశువులు దేవత అంటే పసలమ్మ అంటే పశువులు దేవతే. ఈ సమయానుకూలంగా ఇప్పుడు వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రాకుండా పశు సంపదని మన వ్యవసాయాన్ని కాపాడుకుంటాం.